వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నోకలు తినాలన్న వ్యాఖ్యలపై అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయట్లేదని ఆక్షేపించిన మంత్రులు రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి కనీసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతామని అమాత్యులు స్పష్టం చేశారు. పండినటువంటి వ్యవసాయ పంటలను కొనేటువంటి బాధ్యత కేంద్రానికి. ఎన్నిసార్లు చెప్పినా కూడా లేకి మాటలు మాట్లాడతారు. బాధ్యతను ఓన్ చేసుకునేటువంటి ఔదార్యం గొప్పతనం లేదు వాళ్లకు. మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు. మీ అవగాహన రాహిత్యపు మాటలతో గందరగోళ పడేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు ఉండరు. ఒక లేకి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప హుందాతనం లేదు ఎక్కడ మీకు. మరి ఈ రాష్ట్రం నుంచి ఉండేటువంటి కేంద్ర మంత్రి గారు, నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చినావు, ఏం వచ్చే వరకు కేంద్ర మంత్రి పదవిలో ఉంటావా? నీ ఆత్మ చెప్తలేదా తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని? ఈ దేశంలో ఉన్న పరిస్థితి వేరు, తెలంగాణ వేరు. ఈ పరిస్థితులలో మీరు ఓట్లు తీసుకోవాలని చెప్పి ఒక మాట ఎందుకో మాట్లాడు. మేము పోయే కంటే మొదలు, మేము పోయిన తర్వాతనో పోతారు బీజేపీ వాళ్ళు. ఆ పీయూష్ గోయల్ చెవిలో ఏమేమి చెప్పేస్తారో, ఆయన పోయి అమిత్ షా చెవిలో ఏం చెప్తాడో ఇక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా డిసైడ్ చేసుకొని వస్తారు. మా వినతి పత్రాలలో ఉండేటువంటి అంశం మీద ఒక మాట కూడా మాట్లాడకుండా తెలంగాణ మీద విషం కక్కడం, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తీరానండి. యజమాని బానిసతో మాట్లాడినటువంటి విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది తప్ప ఓ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఫెడరల్ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆ స్ఫూర్తి వాళ్ళకి లేనే లేదు. అది మన తెలంగాణ ఘటన పెట్టిన మన కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ పక్షాన మాట్లాడకపోవడం చాలా బాధాకరం. కనీసం ఈ లెటర్లో చూసైనా స్పందించి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఒక తెలంగాణ బిడ్డగా మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణ వ్యాసంగంలో పండిన బియ్యం నూకలు అయితే మాకు దుకాణాలు అమ్ముడు పోవు, మేము తీసుకోము. ఏదైతే దుకాణాలలో అమ్ముడు పోతుందో అదే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని పక్కా వ్యాపారి మాటలు మాట్లాడడం జరిగింది ఆయన. లేదు, మేము తీసుకునే సమస్య లేదు, మీరే తీసుకోండి, మీరు కొనుక్కోండి, మీరే కొనండి, లేకపోతే ఆ నూకల బియ్యాన్ని మీ ప్రజలతో తినిపించండి, మేము పీడిఎస్ మీకు పంపించం, మీరు ఇచ్చే పీడిఎస్ మీ నూకల బియ్యాన్ని అయ్యండి, మీ ప్రజలకు దాన్ని తినిపియండి, అలవాటు చేయండి. అట్లా ఎవరన్నా తింటారా అండి, నూకల బియ్యం తింటారా అండి అని అంటే అలవాటు చేయండి మీ ప్రజలకు అన్న మాట మాట్లాడండి. ఇంత చులకన భావంతో మాట్లాడడం మీకు మంచిది కాదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి అంత కండకావరం అనికు వాపస్ తీసుకోవాలని మాటల్ని తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద పోరాటం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ముందు ముందు పోరాటాలు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.